नमस्कार केएनएन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु कोटि रूपायलतो चेपट्टिन पलु अभिवृद्धि पनुलनु प्रारंभिंचिन प्रभुत्व विद्गंप गोवर्धन गतंलो लेनी अभिवृद्धि तेलंगाण प्रभुत्वं चेसि चूपिस्तोंदनि वेल्लडि జిల్లా వ్యాప్తంగా ఘనంగా భక్త మార్కండే జయంతి వేడుకలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీజేపీ భీం దీక్ష చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులు గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిస్తోందని ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తూ ఉండడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. పట్టణాలకు దీటుగా పల్లెలు రూపొందుతున్నాయని తెలిపారు. మాచారెడ్డి మండలంలోని కోటి రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గజనాయక్ తండా భవానీపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ ప్రారంభించారు. గజనాయక్ తండా నుండి అక్కాపూర్ వరకు నిర్మించిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను అనంతరం మినీ కూరగాయల మార్కెట్ సీసీ రోడ్డు పనులను ప్రారంభోత్సవాలు చేశారు. ఆరేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందనడానికి ఈ రోజు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పడ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి నేడు రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి చౌరస్త గజానాయకండ గ్రామ పంచాయతీ నూతన భవనం, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్, మాచారెడ్డి చౌరస్త నుంచి అక్కాపూర్ రోడ్ 4 లైన్ చేసినాం. దానికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సెంట్రల్ లైటింగ్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీ కామారెడ్డి టౌన్లు ఎట్లా ఉంటాయో మాచారెడ్డిలో కొంత మార్పు తీసుకురాగలిగినాం. ఏదైతే సిరిసిల్లా కేకేవై రోడ్ ఉందో చౌరాస్తాలో కూడా దానికోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి, ఆర్ఎండ్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఒక 15 కోట్లు ఇస్తే 4 లైన్స్ సెంట్రల్ లైటింగ్ డివైడర్ వస్తుంది కాబట్టి మా ప్రపోజల్స్ అన్నీ ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. త్వరలోనే అవి శాంక్షన్ అయితే అని ఆశిస్తా ఉన్నాం. ఇలా గజ్జానాయక్ తండ గ్రామ పంచాయతీ భవనం ఆర్జీఎస్ఏ అండ్ జీపీ నిధుల నుంచి 35 లక్షలు, సెంట్రల్ లైటింగ్ 25 లక్షలు, భవానీపేట మీరు చూస్తూ ఉన్నారు. అసలు నేను అనుకుంటా కామారెడ్డి జిల్లాలో ఇది ఫస్ట్ జనగామ విలేజ్, సెకండ్ విలేజ్ భవానీపేటనే. చాలా బ్రహ్మాండంగా గౌరవ సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ రమేష్ గోడ్, వార్డ్ మెంబర్లు అందరూ, ఎంపీటీసీ మా తమ్ముడు రాజనాథ్ సింగ్, వీళ్ళందరూ గ్రామ పెద్దలందరి సహకారంతో బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసింది. ఇది అందరూ చూసిపోవడానికి కూడా వస్తారు రేపటి నుంచి. ఈ బిల్డింగ్ ఎవరు నా దగ్గరకు వచ్చినా ఈ బిల్డింగ్ చూడండి అని చెప్తాను. మా అధికారులకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 31 లక్ష రూపాయలతోని ఈ బిల్డింగ్ కూడా ఇలా బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 90 లక్షల రూపాయలతోని ఈరోజు ఈ 2 గ్రామ పంచాయతీ నూతన భవనాలు, సెంట్రల్ లైటింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడే మీరు ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ బజార్ని ఇలా చిన్న చిన్న షాప్స్ పెట్టి ఊర్లలో ఇలా ఇప్పుడు చూసాం, సెలూన్ మంగళ షాప్ కానీ, కూరగాయల షాప్ కానీ, సెల్ ఫోన్ షాప్ కానీ, చిన్న టీ కొట్టు కానీ పెట్టుకోవడానికి చిన్న చిన్న ఏర్పాటు చేసినాం. అది ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి. ఈ రకంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ భవానీపేటలో కనబడుతూ ఉంది. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి కుల సంఘాలకు కానీ మిగతా గ్రామ అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి గజ్జానాయక్ తండ సర్పంచ్ అంజనాయక్, పాలకవర్గ సభ్యులకు, ఉప సర్పంచ్ కిషన్ గారికి, ఎంపీపీ నరసింహరావు గారికి, జడ్పీటీసీ రామరెడ్డి గారికి, వైఎస్ ఎంపీపీ నరసింహారెడ్డి గారికి, పెద్దలందరికీ, భవానీపేట పాలకవర్గ పెద్దలకు, గ్రామస్తులందరికీ నేను ప్రెస్ మీద మిత్రులందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇదే రకమైన స్ఫూర్తితోనే వచ్చే ఈ 2 సంవత్సరాలు
బ్రహ్మాండంగా నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీ భవనాలు కూడా ఈరోజే ఉదయం దయాకర్రావు గారు మంత్రితో మాట్లాడడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రితో కొన్ని బిల్డింగ్స్ ఇస్తానని చెప్పారు. తప్పకుండా లేని గ్రామ పంచాయతీలు కొత్తగా కొన్ని అయినాయి కాబట్టి ప్రియారిటీ జనాభా ప్రకారం వాటికి కూడా త్వరలో మంజూరు చేసి చక్కటి గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై గ్రామస్తులంతా కలిసి అన్ని కులాలు ఏకమై మా గ్రామంలో కూడా ఫంక్షన్ అయినట్టయితే ఎవరి పెళ్ళైనా ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా గ్రామస్తులం అందరం అక్కడ చేసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈ ఫంక్షనాల నిర్మాణాన్ని కోరుకున్నందుకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామంలో జనాభా తక్కువన్నా ఇల్లు తక్కువన్నా కామారెడ్డి లెవెల్లో ఈ ఫంక్షనాల నిర్మాణాన్ని చేపట్టి చక్కగా నిర్మాణం చేసినందుకు గ్రామస్తులందరినీ అన్ని కులాల పెద్దలను నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ స్థలం ఇచ్చిన ఏలేటి ఏలేటి సంఘం వారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున వ్యక్తిగత నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మామూలు విషయం కాదు, ఇంత పెద్ద ప్లేస్ సుమారు ఎకరంన్నర దాకా ఉంది దాదాపు, మామూలు విషయం కాదు. వారందరికీ ఇంకా మంచి జరగాలని ఏలేటి సంఘం వారి పెద్దలకు ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మిత్రులు ఎంపీపీ అధ్యక్షులు ఎక్కడ పోయినా ఏ దేవాలయం కానీ ఏ సంఘాన్ని కానీ భగవంతుడు వల్ల వారికి ఇచ్చింది కాబట్టి వారి ఇతోదిక సాయం చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ సంఘానికి కూడా 4 లక్షల రూపాయలు అంటే ఆ బోర్డులో 4 లక్షలు ఉన్నాయి, నేను 3 చెప్పిన కదా అన్నాడు. కానీ సంఘం చూసినాక తన కూడా 4 ఒప్పుకున్నాడు. ఇప్పుడే అందరున్నాడు. మాచారెడ్డి మండలం లింగంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి జాతరలో ప్రభుత్వ వీప్కా భగవర్ధన్ పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సోదరులు ప్రభుత్వ వీప్కా భగవర్ధన్ ను ఘనంగా సన్మానించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ప్రభుత్వ వీప్కా భగవర్ధన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ప్రభుత్వ వీప్కా భగవర్ధన్ ను పూలమాల శాల్వతో ఘనంగా సన్మానించారు. జిల్లాలోనే ప్రథమంగా 20,000 రూపాయలు చెల్లించి ప్యాట్రన్ సభ్యుడిగా గంపగవర్ధన్ సభ్యత్వం తీసుకోవడం పట్ల రెడ్ క్రాస్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ తన సహకారం ఎల్లప్పుడూ రెడ్ క్రాస్ సొసైటీకి ఉంటుందన్నారు. అనంతరం ప్రభుత్వ వీప్ గంపగవర్ధన్ ఇటీవల రక్తదానం చేసిన కామారెడ్డి ఆర్టీసీ సిబ్బందికి 5,000 మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ అంకన్న గారి నాగరాజ్ గౌడ్, కోశాధికారి దస్తిరామ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సార్ ముహూర్తం సార్తోనే రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డిలో 2007 స్థాపించబడి తిరుమల నిర్వాహకులకు సాధారణ కలిసిన అదే మెంబర్ ఏందయ్యా అంటే ప్యాటర్న్ సార్ ఫస్ట్ శ్రీకారం నిర్వహించింది. మరి గవర్నర్ గారికి కూడా రక్తదానం అప్పుడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సార్ మీద అందరు 121 హైయెస్ట్ రికార్డ్ కామారెడ్డి డిస్టిక్లో ఇచ్చినందుకు గవర్నర్ గారి నుండి కూడా సార్ అవార్డు వచ్చింది, మెడల్ వచ్చింది. మరి మేము సార్ ఏదో ఉద్యోగస్తులము అందరం కలిపి ఉన్నాం సార్ రెడ్ క్రాస్ సొసైటీకి. 5 జిల్లాలకు కూడా మనం బ్లడ్ ఇస్తున్నాం సార్. 5 జిల్లాలకు బ్లడ్ ఇస్తున్నాం, 5 జిల్లాలకు ఇస్తున్నాం సార్ బ్లడ్ ఇస్తున్నాము. హైయెస్ట్ కంటిన్యూస్గా
విద్యార్థి విభాగం కానీ బ్లడ్ డొనేషన్ కానీ వీటన్నిటిలో కంట్రీ 3 ఇయర్స్ హైయెస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో మన ఖర్చు వచ్చింది సార్ కామారెడ్డిలో. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిఎస్పీ కార్యమెదురుగా చాయ్ బాబు చాయ్ టీ షాప్ ను ప్రభుత్వ విప్కం పగవర్ధన్, టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ భీమదీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం వైఖర్ కి నిరసనగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ భీమదీక్ష చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎంజీ వేణుగోపాల్ గౌడ్, బీజేపీ కార్యవర్గ సభ్యులు నీలం చిన్నరాజులు, పట్టణ అధ్యక్షులు విపుల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. పాంచవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనగా బీజేపీ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సీఎం రాజ్యాంగాన్ని మార్చాలనటం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా మాట్లాడిన సీఎం దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సిహెచ్ సాయిబాబా, భాస్కర్ రిటైర్డ్ రమేష్, శంకర్ గౌడ్, ముత్యాల సాయిబాబా, గంగారెడ్డి, దత్తు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బాసోడ బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. అంబేద్కర్ ఈరోజు ప్రపంచ దేశాలు ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆయన రాష్ట్ర రాజ్యాంగం ప్రకారమే తెచ్చుకున్నప్పటికీ కుర్చీ మీద కూర్చుండి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పడం చాలా చిగ్గుచేటు. నసరుల్లాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ భీమదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హనుమాన్లు మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేయడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన సీఎం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించిన ఘనత అంబేద్కర్ రాజ్యాంగానిదేనని చెప్పారు. బడ్జెట్ పై అభ్యంతరాలు చెప్తే ఇబ్బంది ఏమీ లేదు, కానీ బూతులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా నాయకులు వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి శంకర్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మేకల రామన్న, గంగాధర్ గుప్తా, మైనార్టీ మండల అధ్యక్షులు ఎండి సమీర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో బీజేపీ భీమ దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఇప్పుడు ప్రకటనలు.
అందరికి నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతాండి. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి, అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్ కొత్త బస్ స్టాండ్ ప్రక్కన కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుండి స్వామివారికి కలశాభిషేకం, పంచామృతాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ 6వ వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ కృష్ణాజీవాడి గ్రామంలో 68 పద్మశాలి కుటుంబాలు ఉన్నాయన్నారు. తాడ్వాయి మండలంలో మొట్టమొదటిగా కృష్ణాజీవాడి గ్రామంలో శ్రీ భక్త మార్కండేయ గుడి నిర్మించాలన్న దృఢ సంకల్పంతో 15 లక్షల వరకు చందాలు వేసుకుని గుడి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. భాగంగా కృష్ణాజవాడి పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ జయంతి ఉత్సవాల భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణాజవాడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలతోటి మన భక్త మార్కండేయ స్వామి టెంపుల్ని అతి త్వరలో దాన్ని పూర్తి చేసుకోవడానికి, సన్నద్ధంగా ఉండడానికి అందరూ తమ తమ సహాయశక్తుల ద్వారా కృషి చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాను. బిక్నూర్ మండలం రామేశ్వరంపల్లిలో శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ధ్వజారోహణం, కలశాల ఊరేగింపు తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుడికాల బాలచంద్రం, ఉపాధ్యక్షులు బల్ల బాలలింగం, తుమ్మ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బతిని దేవేందర్, కోశాధికారి కుడికాల రవికుమార్, కులపెద్దలు గుంటూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటా సంభవ భద్రకాళీ ధవ జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటా సంభవ భద్రకాళీ ధవ జయ జయ మహారుద్ర వీరభద్ర షార్ట్ సర్క్యూట్ వల్ల కరెంటు తీగలకు నిప్పంటుకోవడంతో 5 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విద్యుత్ తీగలతో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల విద్యుత్ వైర్ల కింద ఉన్న 5 బైకులపై నిప్పు రవ్వలు పడడంతో దగ్ధమయ్యాయి. ఈ మేరకు పై సిబ్బంది సలీం తెలిపిన వివరాల ప్రకారం హాజాని మెకానిక్ వద్ద రిపేర్కు వచ్చిన 5 బైకులపై ప్రమాదవశాత్తు కరెంటు తీగల నిప్పు రవ్వలు పడి దగ్ధమయ్యాయని తెలిపారు. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. क्लब के जो है ना बाइक जल गए, 4-5 5-6 बाइक जल गए और जो है ना ये शॉर्ट सर्क्यूट ही थे मेन करंट आके जाने में जो है ना 2 वायरा बल्ट हो गए, बल्ट होके आग उसकी पर गई, वो पेट्रोल का रहता ना उससे आग भड़क गई. हम जो है मालूम जाके ఆశా వర్కర్లకు కొత్త జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటి నాయకులు చంద్రశేఖర్ అన్నారు. 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఏవిడి బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు 3 సంవత్సరాల ఏవిడి బిల్లులు మరియు కొత్త జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో డిఎండిహెచ్ఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కొత్త జీవో ప్రకారం 9,750 రూపాయల వేతనం వెంటనే అందించాలని కోరారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్గా సేవలు అందించిన ఆశా సేవలను గుర్తించాలన్నారు. అలాగే 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఏవిడి బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు రాజనర్సు, మల్లయ్య, కొత్త నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఆశా కార్మికులకు సంబంధించి ఏవిడి బిల్లులు అంటే ఈ ఏదైతే వ్యాక్సినేషన్ డబ్బా మోసే పని ఉన్నదో అది ఆశా వర్కర్లు కాకపోయినా ఆశా వర్కర్లతో చేపిస్తున్నారు. కానీ గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి గవర్నమెంట్ ఏవిడి బిల్స్ అని పంపించింది. గతంలో ఉన్న చంద్రశేఖర్ గారు ఎవరైతే డిఎండిహెచ్ఓ ఇన్ఛార్జ్గా ఉన్నారో కనీసం ఒక్క బిల్లు కూడా చేయకుండా వాళ్ళకు 1 రూపాయి ఇవ్వకుండా వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టిండు. అందుకని మేము ఇప్పుడు డిమాండ్ చేసేది అంటే వెంటనే ఏవిడి బిల్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండు. లేకపోతే ఖచ్చితంగా దాని మీద ఆందోళన చేస్తాము. ఏవిడి ఆ బాక్స్ ఏదైతే మోసేది ఉందో అది ఆపాలంటే బిల్స్ ఇవ్వద్దు, లేదంటే బిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బిల్స్ ఇస్తేనే ఆ మోసే కిట్ మోసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ బిల్స్, 3 సంవత్సరాల పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో అవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు అధికారులు అక్కడక్కడ మాట్లాడుతున్నారు 1 సంవత్సరమే ఇచ్చేది ఉందని, కొన్ని పనులు చేయలేదని చెప్పేసి కొందరికి 8,000, 8,500, 9,000, 9,100 అట్లా ఇచ్చారు. అట్లా కాకుండా టోటల్గా 9,750 పూర్తి జీతం ఫిక్స్డ్ ఇవ్వాలని చెప్పేసి రెండవది. మూడవది ఏదైతే ఈ యూనిఫామ్స్ ఉన్నాయో ఆ యూనిఫామ్స్ ఇవ్వకపోవడం అనేది ఇబ్బంది ఉన్నది, ఆ యూనిఫామ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి. నాలుగవది ఈ బిల్స్ చేసే పద్ధతి ఏఎన్ఎంస్ కాకుండా డైరెక్ట్ అధికారులు బిల్స్ చేసి పంపించే పద్ధతిని చేయాలని చెప్పేసి మేము సిఐటి జిల్లా కమిటీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుందని చెప్పేసి. పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టినప్పుడు వాహనదారులు సహకరించాలని ఏఎస్పి అన్యోన్య కోరారు. సంబంధిత పత్రాలు లేకపోతే చలాన్ కట్టి వెళ్ళాలి తప్ప దాడులకు పాల్పడితే కేసులో ఇరుక్కుంటారని హెచ్చరించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవన్పల్లి దేవి విహార్ శివార్లో పోలీసులు వాహనాల తనిఖీలో గుర్తు తెలియని 2 యువకులు బైక్తో హోంగార్డ్ను ఢీకొన్న సంఘటన హోంగార్డ్ తిరుపతి కాలు విరిగిన విషయం తెలిసిందే.
దీంతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ తిరుపతిని జిల్లా అడిషనల్ ఎస్పీ అన్యోన్య పరామర్శించి పండ్లను అందజేశారు. ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటో పక్క నుంచి తప్పించుకోబోయి హోంగార్డ్ తిరుపతిని నెంబర్ ప్లేట్ లేని బ్లాక్ పల్సర్ బైక్పై వెళ్తున్న యువకులు ఢీకొట్టి పారిపోయారన్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. నెంబర్ ప్లేట్ లేని బ్లాక్ పల్సర్ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు అందజేస్తామని ప్రకటించారు. ఈరోజు ఏమైందంటే మామూలుగా రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ డైలీ ఉంటుంది. ఆ వెహికల్ చెకింగ్ ప్రకారం దేవనపల్లి పిఎస్ క్లినిక్ లో టీం అంతా వెళ్ళింది. కొండలరెడ్డి ఏఎస్ఐ గారితో పాటు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ వెళ్ళారు. దీంట్లో తిరుపతిలోని హోంగార్డ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళి మన దేవి విహార్ దగ్గర లింగాపూర్ రోడ్ కాల్బైపై రోడ్ లో చెకింగ్ చేస్తుంటే కార్వాయి సైడ్ నుంచి ఒక బజాజ్ పల్సర్ ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ లేదు, బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ లేదు, స్పీడ్లో వస్తున్నాడు. ఇక్కడ వెహికల్ పెట్టి తెచ్చుకొని వచ్చేసి ఆటో పక్క నుంచి తప్పించుకోకపోతా ఉండి ఆటో పక్క నుంచి దూరుకొని వచ్చేసి హోంగార్డ్కి కుదరడం అయింది. తగిలిస్తే అతనికి కాలు లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. అతను ఇమీడియట్గా షిఫ్ట్ చేయడమైంది హాస్పిటల్కి. ఆ బజాజ్ పల్సర్ వెహికల్ స్పాట్లోంచి వాడు కొట్టేసి వెళ్ళిపోయినాడు. ఆ టీము చేక్ చేసే లోపల వెళ్ళిపోయినాడు. నెంబర్ ప్లేట్ లేదు, ఫ్రంట్ బ్యాక్ కూడా. కాబట్టి ఎవరిదైనా బజాజ్ పల్సర్ బ్లాక్ కలర్ది నెంబర్ ప్లేట్ లేకుండా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లేకుండా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన రివార్డు కూడా ఇస్తాము. ఇట్లాంటివి చేయకుండా ప్రజలు ఏమంటే అంటే ఆ వెహికల్ చెక్కింగ్ ఉన్నప్పుడు ఆపండి, నెంబర్ ప్లేట్ లేకుండా ఆపండి. ఏదైనా చలాన్ అవుతుంది కానీ మీరు దాని మించి పెద్ద కేసులు ఎదుర్కొంటారు. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విధులు నిర్వర్తిస్తుంటే అతనికి ముందేయడంతో అది పెద్ద సెషన్స్ కేసు కిందకి అవుతుంది. కాబట్టి దయచేసి అటువంటి పార్టీలో ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్తగా ఉండి ఆపండి, చెక్కింగ్ జరిగినప్పుడు ఆపండి చెప్పి ఏదైనా చలాన్ వేస్తారు, చలాన్ కట్టేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇట్లా వెళ్ళిపోయి బుద్ధేసి పారిపోవడం ఇట్లా చేస్తే అది పెద్ద కేసు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు హోంగార్డ్కి కూడా సర్జరీ అయింది, ప్లేట్స్ కూడా వేశారు. అతని పరిస్థితి ఇప్పుడు బాగుంది, నిలకడగా ఉంది. ఆ కాలిక్ ఫ్రాక్చర్తో పరిచి వేరే చోట ఎటువంటి గాయాలు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు కూడా చెప్పారు. ఈ విషయంలో జనపల్లి ఎస్ఐ రియాక్ట్ అయినట్టు ఇమీడియట్గా, తర్వాత కామారెడ్డి ఎస్ఐ వాళ్ళ టీము వాళ్ళందరూ ఇమీడియట్గా ఉండి సర్జరీ చేయించడంలో కూడా త్వరగా మృతించినారు. స్టీల్ ప్లేట్స్ కూడా వేశారు. అతని పరిస్థితి బాగుంది, మేము మాట్లాడడం కూడా అయింది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు విజ్ఞప్తి, హెల్మెట్ లేదా, మాస్క్ లేదా, నెంబర్ ప్లేట్ లేదా, డ్రైవింగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటి రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విద్గంప గోవర్ధన్, గతంలో లేని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిస్తోందని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా భక్త మార్కండే జయంతి వేడుకలు, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీజేపీ భీం దీక్ష చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.